Good morning, sir. 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 Namaste. మిస్టర్ సింహ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తర్వాత ముందు లోపల మిస్టర్ సింహం, ఇలాంటి చండాలమైన పుస్తకాల వాసన కూడా నాకు పడదని నీకు తెలుసు కదా. ఈసారి మా మాంగారు నుంచి ఫైల్ తీసుకొచ్చేటప్పుడు దయచేసి చూసి జాగ్రత్తగా తీసుకురండి. తీసుకెళ్ళండి. ఎంత అందమైన అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి ఈ గదిలో. చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథ కథ అనవసరం కాబట్టి జస్ట్ ఓ పెట్ట కథ. ఊర్లో ఇన్నిలా అర్జింగులు ఉంటే ఈ కొండ మీద పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్ లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. అంతం పదకంతం. ముందు తైలం చేతిలో పడాల. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటి 200నా? అవును మరి, పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేసినారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ. ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి. ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపతే చూడు. చూడు కాంతం, నీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఇస్తలే పదా. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. Yes, come in. అరే, ఈ ఫైల్ ఎక్కడికి వెళ్ళిందో? దీనికోసం ఇందాక చాలా సేపు వెతికాను నేను. అల్లుడి గారి గదిలోకి వెళ్ళింది సార్. ఆయనకి ఇలాంటి పడవని చిరుబురులు ఆడుతున్నారు. వీటిలో మజా అతనికేం అర్థమవుతుందో. సింహం, కాకినాడ స్టాకిస్ట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సరుకు పంపించావా? పంపించాను. వెరీ గుడ్. ఓ, నువ్వా? నేనే. మన పెళ్ళైన రోజు కూడా ఆఫీస్ పనేనా? పదండి. సరిగ్గా 7 ఏళ్ల క్రితం మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారో గుర్తుందా? వదులు, భోజనం చేస్తున్నావు. అవును, నిజమే. ఆనపకాయ పులుసు వేసుకున్నా కదా. ఎంత బాగా గుర్తుంచుకున్నావోయ్. శుద్ధ బుద్ధి అవుతారు. తొలి రాత్రి గుర్తులేదు కానీ తెలగపిండి కూర, ఆనపకాయ పులుసు గుర్తుందన్నమాట. కళ్ళజోడున్న అబ్బాయిలకి కౌగిళ్ళు ఎవరు అమ్మాయిలు. ఇదో చూడు, ఆఫీసు ఆఫీసు. తెలుసు తెలుసు. చూడు, నా ఆఫీస్ రూమ్ నువ్వు బెడ్రూమ్ చేసావు అనుకో, నీ బెడ్రూమ్ నేను ఆఫీస్ రూమ్ చేస్తాను, జాగ్రత్త. నీ తెలివికి సంతోషించాం కానీ పదండి. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు అన్నట్టుగా కొందరు దంపతులు పుట్టుకతోనే ఉత్తమ దంపతులు అవుతారు. ఉదాహరణకు గయ్యాళి భార్య, చెవిటి మొగుడు. కానీ మనం ఎన్నిక చేసిన ఈ జంట ఆ తరహా జనుల వారు కాదు. గత 5 ఏళ్లుగా మన వైజాగ్లో ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాతృష్ణ నిర్వహించే బెస్ట్ కపుల్స్ పోటీలో ఈ జంటే అవార్డు గెలుచుకుంటున్నారు. మళ్ళీ ఎందుకో జడ్జీలు వీళ్ళనే ఎన్నిక చేశారని చెప్పడానికి మరోసారి సంతోషిస్తున్నాను. అనగా అనగా రాగా మతి సహించు, తినగా తినగా సుత్తి అపవయ్య బాబు. ఇప్పుడు శ్రీమతి అపర్ణ, శ్రీ వరుణ్ వారిద్దరూ వచ్చి ఈ బహుమతిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఆ
శుద్ధ ముద్దు దొరికారు. రాత్రి 9 దాటితే చాలు, నెత్తి మీదకి దేవతల వస్తుంది నిద్ర. మనకి ఉత్తమ జంట బహుమతి ఇస్తున్నారని తెలిసి కూడా హుషారుగా ఉండక్కర్లా. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అందరి ముందు ఆంబోతుల ఆవిడించి నన్ను అవమానిస్తారా? చచ్చా, తల కొట్టేసినట్టయింది. ఊకొడుతున్నారేమిటి? నేనేమైనా హరికథ బురకథ చెప్తున్నాను అనుకుంటున్నారా? లేవండి, లేచి మర్తపెట్టండి. అది కాదు, చీర 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 మర్తపెట్టడం నాకేం వచ్చు, నాకు రాదు. ఏ విప్పడం వచ్చు కానీ మర్తపెట్టడం రాదా? జరగండి. ఆహా, అలిగినప్పుడు కూడా నువ్వు భలే అందంగా ఉన్నావు. కాకపడుతున్నారా? నా పెళ్ళాన్ని నేనెందుకు కాకపట్టాలి? నువ్వు తిరుగు. మీరు నిద్రపోతుంటే జోకొట్టడానికి, పిలవగానే పక్కన చేరడానికి నాకు ఇంకేం పర్లేదా? ఏమిటోయ్, ఇందాక నుంచి చూస్తున్నాను భర్తననే మర్యాద కూడా లేకుండా తెగ రెచ్చిపోతున్నావు. ముందేమో ముద్దు స్వరూపం అన్నావా, ఆ తర్వాత యుద్ధ స్వరూపం అన్నావా, నేను నిద్రపోతున్నా అనుకున్నావా, అన్ని విన్నాను. ప్రస్తుతం నాకు కోపం వచ్చింది. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రస్తుతం నీ బెడ్రూమ్ లోంచి నేను వాకౌట్ చేస్తున్నాను. కమ్ ఆన్, సిట్ డౌన్. ఆర్డర్ సార్. వెలర్, నీకేం కావాలో నువ్వే ఆర్డర్ ఇచ్చుకో. ఎవరో టేబుల్ మీద కూర్చున్నట్లే. మన టేబుల్, నేనే ఆర్డర్ ఇచ్చాను. ఏమిటి ఇవన్నీ, స్నాక్సా? మీ ఇంట్లో రోజు ఇవన్నీ చేస్తారా? కానీ మా ఇంట్లో వాళ్ళెవరు నీలాగా రాత్రంతా నా బెడ్ మీద కూర్చొని సూర్యోదయం కోసం ఎదురు చూడరుగా. నన్ను అవమానం చేయకండి. అసలు మా జీవితాలు నీటి బుడగలు, ఎండు టాకులు. అబ్బా, తప్పైపోయింది, తిను. ₹130 అంటే 520 పావలాలే. పావలాలా? పావలా అంటే నీకు ఇష్టమా? అదే లేదండి. ఇదేమిటి ఇక్కడ తీసుకొచ్చావు? నేను పౌడర్ కొనుక్కుంటాను, మీరు పేస్ట్ తీసుకోండి. రాత్రంతా నాతోనే ఉంటారుగా. చూడు, నేను పళ్ళు దొంగకోవడానికి పేస్ట్ బ్రష్ వాడను, కానీ నీకేం కావాలో కొనుక్కో. అంతేలేండి, నన్ను మళ్ళీ అవమానిస్తున్నారు. అసలు మా జీవితాలు నీటి బుడగలు, ఎండు టాకులు. సరే సరే, నీకేం కావాలో కొనుక్కో పద. థ్యాంక్ యూ. ఈ గేట్ దగ్గర రాపు, ఇదే మా ఇల్లు. అమ్మయ్యా, నేను వస్తాను. నువ్వు పద రండి. నేను వస్తాను నాన్నగా, నువ్వు పద. ఆ ఫోటో మీ నాన్నగారిదే? అవుననుకుంటాను. అనుకుంటానా, నీకు తెలీదా? ఏమో, చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఆ విషయం మీదే పోటాడుకునేవాళ్ళు. మీరు రండి రండి రండి. నీ బెడ్రూమ్కి వచ్చిన మొదటి మగాడు నేనే కదా. అవును, అయినా మీ మగాళ్ళందరూ ఇదే ప్రశ్న వేస్తారేంటి? సరే గాని, నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు? నాకు మా ఇంట్లో అద్దెకున్న బెంగాలీ కుర్రాడికి సంబంధం ఉందని ఊరంతా తెలిసిపోయింది. ఇంకెవరు చేసుకుంటారు? పైగా అతనంటే నాకు ఇష్టం లేదు. మరి ఇష్టం లేకపోతే అతనితో సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? వద్దని చెప్పడానికి, నాకు బెంగాలీ భాష రాదుగా. ఓహో, అలాగా. అవునండి, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. కమలా, ఇందాక నుంచి లోపల ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నానండి. అబ్బా, త్వరగా రా. హలో,
పావలాకం ఉందా? పావలా కమలా, మీరెవరు? నీలాగే ప్యాసింజర్ అయ్యా. ప్యాసింజరా? ఇది రైల్వే స్టేషన్ కాదండి, రాంగ్ నంబర్. రైట్ నెంబరే. ఆ పావలా కమలా పావలా రోజు నుంచి నాకు తెలుసు, కానీ ముందు దాని కేకై లోపల స్నానం చేస్తుందండి. అయితే నీ పని గోవింద. త్వరగా రా కమలా. స్నానం చేయకుండా ఏమిటండి మీ కేకలు? మీ ఇంటి పేరు పావలానా? మీలాంటి వాళ్ళు అనడం, నాలాంటి వాళ్ళు పడడం, మా జీవితాలు ఇంతే. ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకలా ఏడుస్తున్నావు? మీరు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఆపు ఆపు, ఇదిగో ఆపన్నానా? ఇదిగో ఇంకొకసారి నేను పావలా కమలా అని అనుకుంటా ఉంటారా? ఇప్పుడు కూడా నేనల్లా, వాడెవడో ఫోన్ చేసి పావలా కమలా ఉందా అదే మళ్ళీ పావలా కమలా అంటున్నారు. కర్మగాలి ఇలా అయ్యానే కానీ, లేకపోతే మీ చేత ఇన్ని మాటలు పడాల్సి వచ్చేదా? చీచీ పేదవ జీవితం. ఏదో ఒకరోజు ఎండ్రిన్ తాగి కళ్ళు మూస్తాను, అప్పుడు తెలుస్తుంది ఈ పావుల కమల అవసరం ఏమిటో. సారీ చెప్పానుగా. అబ్బా ముందా ఏడు పాపు. ఓ ఇది మీ సమయం కదా, మనసులో అగ్నిగుండం మద్దలవుతున్నా మీ ముందు ఏడవకూడదు. చిరునవ్వుతో రబ్బర్ బొమ్మలా మీరు చెప్పేది వినాలి, మీరు ఆడించినట్టు ఆడాలి. టాపిక్ మార్చాలి. ఇంతకీ నువ్వు ప్రేమించిన బెంగాలీ కుర్రాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎలా, యాక్సిడెంట్లోనా? కాదు, మీలాగే ఒకసారి నన్ను పావలా కమలా అన్నాడు, కోపం పట్టలేక సంచితో కొడితే తల పగిలి చచ్చాడు. ఆశ్చర్యంగా ఉంది, సంచితో కొడితే తల పగిలిందా? ఉత్తి సంచితో కాదండి, దాని నిండా పావలా బిళ్ళలున్నాయి. చచ్చిపోయి బతికిపోయాడు అన్నమాట. భలేవారు అమ్మయ్య, నవ్వేశావన్నమాట. నన్ను అవమానించాలేగా, నా ఇంటికొచ్చారు. నేనెక్కడ అవమానించాను? మరి ఇందాక మీ చేతుకున్న వాచి, రవ్వలు ఉంగరం, మెళ్ళో గొలుసు ఏవి? అరగంటలో ఇవన్నీ పట్టేశావి. వాటి కార్లో దాచొచ్చారు కదా? దాచలేదు, ఉంచా. కాదు, నన్ను దొంగ అనుకుని దాచారు, నేను వాటిని కొట్టేస్తాను అనుకున్నారు. చిచి ఏవి జీవితం. వద్దు, ఆ మూడ్లోకి వెళ్ళకు. మనకి ఇది వరకు పరిచయం లేదు కదా, అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు గుచ్చుకుంటాయని భద్రంగా దాచానమాట. నీకేమనిపిస్తుందో నాకు అది అనిపిస్తుంది. నాకు గోర్స్ పార్ట్ తాగాలనిపిస్తుంది, ఉండండి తెస్తాను. ఇదిగా ఏమిటి నీ ఉద్దేశం? నేను వచ్చి గంటన్నరైంది, అసలు నేమనుకుంటున్నావు? ఈ రాత్రికింతే. ఎందుకని? అర్థం చేసుకోండి. అమ్మో, ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ప్రాన్ పకోడీలు, మటన్ మంచూరియాలు, క్రాబ్ కర్రీలు తిన్నప్పుడు ఇవేం గుర్తురాలేదా? ఫేర్ అండ్ లవ్లీలు, సెంట్ సేసాలు కొన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయావా? అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చెబుతున్నావా? ఈ విశాఖ సముద్రం పొంగొచ్చి నిన్నొక్కదాన్ని ముంచి తీసుకెళ్తే తప్ప ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు. ఛీ, వ్రతం చేయడం ఫలితం దక్కలేదు. ఏమండి, మన ఫ్రెండ్స్ అయ్యాక ఎప్పుడైనా ఇలా వచ్చి వెళ్తుండండి.